తాను తప్పు చేసినట్లు తెలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమంటున్నాడు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి. హారిక కేసులో నిందితుడిగా ఉన్న యోగి టీవీ ఫైవ్తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. అటు నిందితుడిపై అదనపు డీసీపీ గంగిరెడ్డి చేసుకోవడంపై మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి, నటి హారిక వివాదం, పోలీసుల ప్రతాపం, ఇలా రోజుకో మలుపు తిరుగుతోంది. పరస్పర ఆరోపణలు విమర్శలతో సినిమాటిక్ గా మారుతోంది. యోగిని పోలీసులు కొట్టిన వీడియో బయటికి రావడం సంచలనంగా మారింది. ఖాకీల దౌర్జన్యంపై విమర్శలు చెలరేగాయి. అయితే దర్శకుడు యోగికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు, గతంలోనూ పలువురు మహిళల్ని ఇలానే వేధించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యోగి తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని నటి హారిక గచ్చిబౌలి పోలీసులకి ఫిర్యాదు చేసింది. అవకాశాల పేరుతో యోగి తనని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు అనేది బాధితురాలి ఆరోపణ. తన వద్ద తీసుకున్న 10,000 తిరిగి ఇవ్వమంటే వేధిస్తున్నాడని కంప్లైంట్ చేసింది. పోలీసుల సమక్షంలో తనని తిట్టడం వల్లే యోగిని పోలీసులు కొట్టారని చెప్తోంది. అతను షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తుంటాడు, నేను షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తుంటాను 1.5 ఇయర్ బ్యాక్. మేమిద్దరం ఫేస్బుక్ లో ఉన్నాము ఆల్రెడీ. ఉన్న తర్వాత నేను ఒక సిరీస్ లో వర్క్ చేసేటప్పుడు అతను సడన్ గా మెసేజ్ చేశాడు, ఇంకా ఒక అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, అమ్మాయితో ఒక రిలేషన్ లో ఉన్నాను, కానీ ఆ అమ్మాయి మాత్రం నన్ను చీట్ చేసి వేరే అతనితో తిరుగుతుంది, నువ్వు ఈ విషయం అందరికి చెప్పాలి అని చెప్పాడు. ఇది స్ట్రేంజర్, నాకు పరిచయమైన ఫస్ట్ డేనే ఇది చెప్పాడు. నేను మెసెంజర్ లో నేను ఇంకా అవి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. నాకు పరిచయమైన ఫస్ట్ మాటనే ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఈ అమ్మాయి గురించి అందరికి చెప్పాలి అని చెప్పాడు. హారిక విషయంలో తన తప్పేమీ లేదంటున్నాడు యోగి. డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అని, అయితే తనని బ్లేమ్ చేస్తూ హారిక రూమర్స్ ప్రచారం చేస్తోందని అన్నాడు. హారికతో వివాదంపై సెల్ఫీ వీడియో విడుదల చేశాడు యోగి. తాను తప్పు చేసినట్టు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమంటున్నాడు. మా పోలీసులు పిలిపించడానికంటే ముందే హారికతో మాట్లాడడం జరిగింది. ఉన్నట్టుండి అంటే మా అప్పటికే మా ఇద్దరికి కొంచెం మనస్పర్ధలు రావటం, మేము ఒక సీరియస్ డిబేట్ అయ్యింది, తిట్టుకున్నాం. తర్వాత ఆవిడకి నేను 10,000 బ్యాలెన్స్ ఇవ్వాల్సిన మాట వాస్తవమే. ప్రతిసారి అమ్మాయిలు ఇలాగ ఏదో ఒక విషయం పట్టుకుని మమ్మల్ని ఇరికించడానికి, ఏ విషయం అయినా సరే హెరాస్మెంట్ అనే దీంట్లో పడేసి మా మీద కంప్లైంట్ ఇస్తుంటే దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారని మాట్లాడడం వల్లనే నన్ను కొట్టడం తన్నడం జరిగింది అన్నమాట. హారిక ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారని నేను ఇంతవరకు అనుకోలేదు. లా పరంగా మీరు ఏదైనా చర్యలు తీసుకోండి సార్, ఐ విల్ ఓబే. అలాగే నాకున్న రైట్స్ ప్రకారం నేను కూడా లా ప్రకారం నేను చర్యలు తీసుకుంటానని చెప్పాను సార్. దర్శకుడు యోగిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనితో దురుసుగా ప్రవర్తించారు. యోగిని గచ్చి పోలీస్ స్టేషన్ కు పిలిపించిన మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి నిందితుడిని కాలుతో తన్నడం, చంపపై కొట్టడం కలకలం సృష్టించింది. ఈ దృశ్యాలు వైరల్ గా మారడంతో కాకీల కాఠిన్యంపై విమర్శలు వెల్లివెత్తాయి. నిందితుడిపై అదనపు డీసీపీ గంగిరెడ్డి చేయి చేసుకోవడంపై మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ స్పందించారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. హారికతో పాటు గతంలో మరో 3 మహిళల్ని యోగి వేధించినట్టు ఆరోపణలున్నాయని చెప్పారు. వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ జరుపుతున్నామని అన్నారు. యోగి హారిక ఎపిసోడ్లో అదనపు డీసీపీ సైతం ఇరుక్కోవడంతో వివాదం ఏ మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.